నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూర్ గ్రామంలో పొలంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్న కటారి వెంకటేశ్వర్ల మరణం వెనుక ఉన్న అసలు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో దేవూరు గ్రామస్తులు ఆత్మకూరు పోలీస్ అధికారులను కోరారు. దానికి స్పందించిన ఎస్ఐ రవినాయక్ గ్రామస్తులతో మాట్లాడుతూ పోస్టు మార్టం రిపోర్టర్ వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, కేవీపీఎస్ నాయకులు ఆత్మకూరు నాగయ్య, నాగేంద్ర, లక్ష్మీపతి, డేవిడ్ రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక 4 రోజుల క్రితం మేమందరం మెదగుతా ఉన్నాం. ఇంట్లో నుంచి అతను కనపడకుండా మండల గొరిపిల్ల మండల కనిపోయి 2-3 రోజుల తర్వాత మేము ఎదుగుతానే ఉన్నాము, కనపడలేదు. లాస్ట్ కనిపించిన తర్వాత పోలీసులు అందరూ కేసు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. పోలీసు వాళ్ళు కమిటీ వాళ్ళందరూ చెప్పారు మాకు. మాకు అసలు వ్యక్తి ఎవరనేది మాకు తెలియాలి, అది చేసింది ఎవరని తెలియాలి మాకు. మాకు కారణమైన వాళ్ళు మాకు తెలిసిన వరకు అతను భర్త వెంకటేశ్వర్లు అనే ఆయన భార్య, అతను ఇంకో వాళ్ళకొని పెంచలే అనే వాళ్ళిద్దరి మీద మాకు డౌట్. మాకు ఏదైనా న్యాయం చేయాలి, మాకు ఏదైనా న్యాయం జరగాలి. మేము మా ప్రజలందరము మా గ్రామం అందరం వచ్చాము. అక్కడ నేరం జరిగిన ప్రదేశానికి సీఏ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, నేను వచ్చాము, అందరం చూసాము. మీకంటే ఎక్కువ అక్కడ గమనించాము మేము. కొంతమంది అక్కడికి వచ్చి ఉంటారు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. ఓకేనా? నిన్న చెప్పా నేను అక్కడ హాస్పిటల్ దగ్గర మీ అనుమానాలన్నీ నివృత్తి చేసే బాధ్యత పోలీసు వాళ్ళగా మాకు ఉందని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఏవేవైతే అనుమానాలు ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై చేస్తాం. ఓకేనా? కానీ ఇంటి దగ్గర ఎక్కడో అయితే కరెక్ట్గా తల నరుకో లేకపోతే పూట్లు ఉంటే మనకు కరెక్ట్గా తెలిసిపోయేది వీడు చంపేశాడరా అని. ఓకేనా? అక్కడ కూడా బాడీ ఉంది, మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి కావాలంటే డాక్టర్ వాళ్ళ ద్వారా క్లారిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా ఏమైనా జరిగిందా అని బాడీలో పార్ట్స్ కూడా కొన్ని ప్రిజర్వ్ చేసి అవి కూడా గుంటూరుకి పంపించడం జరుగుతుంది. ఓకేనా? అది కూడా ఈరోజే పంపించేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీ అనుమానాలను నివృత్తి చేస్తాము. ఓకేనా? అది మర్డర్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకైనా పంపిస్తాం.